తెలంగాణలో కాంగ్రెస్ మరింత పుంజుకునే దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపినా తాము సిద్ధమని చెబుతున్నా మరింత బలపడాల్సిన ఆవశ్యకత ఆ పార్టీకి ఉంది కొన్ని నియోజకవర్గాలలో నాయకులు రెడీగా లేరు ఇప్పటి వరకు జనంలోకి వెళ్లని నేతలే ఎక్కువ మంది కాంగ్రెస్లో ఉన్నారు హైదరాబాద్కే పరిమితమై నియోజకవర్గాలకు దూరమయ్యారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్వేలు చేయిస్తుందని చెబుతున్నా పెద్దగా పట్టించుకునే వారే లేరు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అన్న తాత్సారం వారిలో స్పష్టంగా కనబడుతోంది గాంధీ భవన్లో మీడియా మీట్లకే పరిమితమవుతున్నారు దీనిని గుర్తించే రాహుల్ గాంధీ వరంగల్ సభలో స్పష్టంగా చెప్పారు నియోజకవర్గాల్లో తిరగని నేతలకు టిక్కెట్లు ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పారు సర్వే ప్రాతిపదికననే టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందని నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు చేరువవ్వాలని చెప్పి వెళ్లారు రాహుల్ వచ్చి నెలలు గడుస్తోంది మరోసారి కూడా రాహుల్ వస్తున్నారు కానీ కాంగ్రెస్ నేతల పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు సీనియర్ నేతలందరూ హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు నియోజకవర్గాలకు అడపాదడపా వస్తున్నారు తప్పించి అక్కడ పార్టీని బలోపేతం చేసుకుందామన్న ఆలోచన లేదు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా వచ్చిన తర్వాత కార్యకర్తల్లో కొంత జోష్ పెరిగింది ఒక ప్రధాన సామాజిక వర్గం కాంగ్రెస్కు అండగా నిలిచేందుకు సిద్ధమైంది ఓటింగ్ శాతం కూడా పెరిగిందని అంటున్నారు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో తెలంగాణలో నిలదొక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది అధికార టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ జనంలోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది తొలుత తామే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని చెప్పుకోగలగాలి జనంలో నమ్మకం కలిగించాలి బీజేపీకి అంత సీన్ లేదని బలంగా సంకేతాలను ప్రజల్లోకి పంపగలగాలి ఆ దిశగా రేవంత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇతర నేతలు పోరాడాల్సిన సమయంలోనే పోరాడకుండా ఇంకా ఇళ్లను పట్టుకునే ఉండడం కూసింత ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికైనా సరే వాళ్ళు ఇళ్లను వదిలి బయటికి వచ్చి నేతలు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి